నమస్కారం అండి నేను అపర్ణ అందరూ బాగున్నారా కుటుంబంలోకి చిన్నారి రాక ఆ ఇంట్లో వాళ్ళకి ఎంతో ఆనందం కలిగిస్తుంది చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఆ బిడ్డ చుట్టూనే చేరుతారు పుట్టినప్పటి నుండి ఎదిగే వరకు ప్రతి దశను వేడుకగా జరుపుకుంటారు ప్రత్యేకించి మన తెలుగువారి కుటుంబాల్లో బిడ్డ నడవడం పాకడం బోర్లా పడడం వంటి ఎదుగుదలకు సంబంధించిన విషయాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారు ఆయా సందర్భాలను బట్టి రకరకాల పిండి వంటలను తయారు చేసి బంధుమిత్రులందరినీ పిలిచి పేరంటం చేస్తారు ఏ సందర్భాల్లో ఏమేం తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం గుప్పెళ్ళు విప్పినప్పుడు లడ్డూలు నవ్వులకు నువ్వుల ఉండలు ఊకొడితే కొడితే ఉగ్గు గిన్నెలు బోర్లా పడితే బొబ్బట్లు కేరింతలు కొడితే కాజాలు పాకితే పాకుండలు లేదా పల్లీ ఉండలు అల్లరికి చిల్లర గడప దాటితే గారెలు కూర్చుంటే కుడుములు అడుగులకు అరిసెలు పలుకులకు చిలకలు పరుగులకు పాలకోవ మాటలకు మణుగుబూరెలు ఈ వేడుకలు ఆయా కుటుంబాలను బట్టి ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి ఈ సందర్భాలను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఎంతో వేడుకగా జరుపుకుంటారు ఆ రోజున చిన్నారులకు తలంటు పోసి కొత్త బట్టలు తొడిగి అందరినీ పిలిచి పేరంటం చేస్తారు తమ మనవరాలి లేదా మనవడి అల్లరి చేష్టలను వారందరికీ తెలియజేస్తూ తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు ఎంతో మురిసిపోతారు తల్లి అమ్మమ్మ లేదా నానమ్మ ఒడిలో కూర్చోపెట్టుకొని చిన్నారికి బొట్టు పెట్టి గంధం పూసి పన్నీరు చల్లి హారతిచ్చి పాటలు పాడతారు అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు ఈ కార్యక్రమాలలో మేనమామ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కార్యక్రమం రోజున మేనమామను పిలిచి బట్టలు పెడతారు వారు కూడా తమ స్తోమతను బట్టి చిన్నారికి బట్టలు బొమ్మలు తీసుకొస్తారు అరిసెలపై అడుగులు వేసేటప్పుడు మేనమామే చేతులు పట్టుకుని నడిపిస్తాడు మిగిలిన కార్యక్రమాలు కూడా ఆయన చేతుల మీదుగానే జరుగుతాయి తయారు చేసిన పిండి వంటలను వస్తువులను అరటిపండు తాంబూలంతో వచ్చిన ముత్తైదులకు పంచిపెడతారు తల్లిదండ్రులు బంధుమిత్రులు పిల్లల వయసుకు తగ్గట్టు రకరకాల బొమ్మలను బహుమతిగా ఇస్తారు స్తోమతను బట్టి బంధువులకు విందు భోజనం ఏర్పాటు చేస్తారు పేరంటం అయిపోయాక ఇంట్లోని పెద్దవారు చిన్నారికి ఉప్పుతో మిరపకాయలతో దిష్టి తీస్తారు ఇవన్నీ పిల్లలు పుట్టినప్పటి నుండి పన్నెండు నెలల లోపు చేసే వేడుకలు పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఇంట్లో చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు వారికి సంబంధించిన ఏదో ఒక వేడుకతో ఇల్లు ఎప్పుడూ కలకళ్లాడుతూ ఉండేవి ఈ కాలంలో ఈ అందమైన ముచ్చట్లు సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి వీళ్ళని బట్టి మన చిన్నారులకు కూడా ఈ అచ్చట్లు ముచ్చట్లు జరిపిద్దాం వాళ్ళు మాత్రం ఇవన్నీ ఎందుకు మిస్ అవ్వాలి వాళ్ళతో పాటు మనకు కూడా సంబరమే కదా ఈ సంప్రదాయాలన్నీ కేవలం వేడుక కోసమే కాకుండా అందులో ఎన్నో ఆరోగ్య సామాజిక అంశాలు దాగి ఉన్నాయి పిల్లల మానసిక శారీరక ఎదుగుదల ఆరోగ్యం వారి వయస్సుకు తగినట్లుగానే ఉంది అని నిర్ధారించుకోవడానికి కూడా వారి ప్రతి ఎదుగుదలలో ఈ వేడుకలను చేసి సంతోషపడతారు మన సంతోషాన్ని అందరితో పంచుకోవడం మన సంప్రదాయం కదా మరి మీ పిల్లలకు ఏ ఏ వేడుకలు నిర్వహించారో నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరికి చిట్టుపుట్టి బుజ్జాయిలు ఉన్నారో వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి మర్చిపోయిన మన సంప్రదాయాలను వేడుకలను మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం మరిన్ని మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం